राष्ट्र प्रणालिका मंडली उपाध्यक्ष गौरवनी माजी पार्लमेंट सभ्यु बोयनपल्ली विनोद कुमार गारू जिला परिषद अध्यक्षरालु सोदरी श्रीमती न्यालकोंडा अरुणा राघव रेड्डी गारू गौरवनीलु कार्यक्रम की मरोक विशिष्ट अतिथि विचेसिना पेद्दलु उपाध्यायुला शासन मंडली सभ्यु कूरा रघोत्तम रेड्डी गारू कार्यक्रम में मरोक अतिथि विचेसिना स्थानिक मुनिसिपल चेयरमैन गारू सोदरी श्रीमती जिंदम कला चक्रपाणि गारू వేదికపైన ఆసీనులైన గౌరవ జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య గారు గౌరవ శేష అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య గారు వేదికపైన ఆసీనులైన మున్సిపల్ చైర్ వైస్ చైర్మన్ గారు ఇంకా వేదికపైన ఆసీనులైన జిల్లా డిఓ గారు విద్యాశాఖ అధికారి గారికి कार्यक्रम में పాల్పంచుకుంటున్నా పుర ప్రముఖులందరికీ గౌరవ కౌన్సిలర్లందరికీ స్థానిక కౌన్సిలర్ సోదరుడు వెల్దండి దేవదాస్ గారు వేదికపైన ఆసీనులైన ఇతర ప్రముఖులకి వేదిక ముందున్న పుర ప్రముఖులకి పాత్రికేయ మిత్రులకి అందరికంటే ముఖ్యంగా ఈ రోజు మళ్ళీ స్కూల్ తిరిగి పునఃప్రారంభమైన సందర్భంగా ఈ కార్యక్రమంలో తిరిగి కరోనా అనేది మర్చిపోయి మళ్ళీ స్కూల్ కు తిరిగి వచ్చిన మా చిన్నారి తమ్ముళ్ళకి చెల్లెళ్ళలందరికి పేరు పేరున మళ్ళీ తిరిగి విద్యా సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థులకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను చాలా మంది మిత్రులు వక్తలు నా ముందు మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇక్కడ జరిగిన కార్యక్రమం గురించి సవివరంగా చెప్పడం జరిగింది 1960వ సంవత్సరంలో ఈ పాఠశాల నెలకొల్పబడి ఆనాటి నుండి ఈనాటి వరకు వేలాది మందికి విద్యాబుద్ధులను అందించి ఎంతో మందిని సమాజానికి ఉపయోగపడే ప్రపంచానికి ఉపయోగపడే ప్రయోజకులుగా తయారు చేసింది ఈ జిల్లా పరిషత్ హైస్కూల్ గీతానగర్ అట్లాంటి ఈ పాఠశాల దాదాపు సంవత్సరంన్నర కిందట నేను ఆనాడు ఏదో ఒక ఫంక్షన్ కి వచ్చినప్పుడు ఆ తర్వాత ఇక్కడ ఉపాధ్యాయ మిత్రులు కూడా చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి మౌలిక వసతుల లేకపోవడం ఇవన్నీ చూసిన తర్వాత ఏదో సందర్భంలో బాగా చేయాలనే ఒక ఆలోచన ఉండింది అనుకోకుండా ఈ కరోనా మహమ్మారి రావడం మొత్తం అన్ని విద్యా సంస్థలు మూతపడడం దాంతో పెద్దలు చెప్తారు ఇప్పుడు ఎవరీ అడ్వర్సిటీ ఆల్సో ప్రెజెంట్స్ ఆన్ ఆపర్చునిటీ అంటే ఒక ఇంతకుముందు చెడులో మంచి వెతుకోమని చెప్పారు అదే పద్ధతిలో ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి వల్ల బాధపడుతున్నప్పటికీ దీనిలోంచి కూడా ఏదైనా మంచి తీసుకోవచ్చు అనే ఆలోచనతో మనం పూర్తి స్థాయిలో దీని పునర్నిర్మాణం చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి మా తమ్ముడు సంకేత్ కొండూరి గివ్ తెలంగాణ సంబంధించి వారితో కలిసి దీనికి రూపకల్పన చేయడం జరిగింది చేసిన తర్వాత దాదాపు ఒక 3.5 4 కోట్ల రూపాయలు అవసరం పడతాయి మరి ప్రభుత్వ నిధులతో ఇదే పని చేస్తే ప్రభుత్వ నిధులు అన్నప్పుడు జనగ ఏందంటే మళ్ళా కాంట్రాక్ట్ ఆ తర్వాత దానిలో అన్ని రకాల టైం లేట్ కావడం ఇంకా రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి అట్లా కాకుండా చాలా సంస్థలు ఇవాల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా విద్యకు ముఖ్యంగా డబుల్ కేటాయించడానికి ముందుకొస్తా ఉన్నారు మరి మీరు అడిగితే తప్పకుండా సహాయం చేస్తారు అని చెప్పి సంకేత్ గారు అదే రకంగా కలెక్టర్ గారు కృష్ణభాస్కర్ గారు చెప్పడం దాంతో నేను మన దివి ల్యాబ్ సంబంధించిన కిరణ్ దివి గారితో మాట్లాడి వారు వెంటనే ఒప్పుకోవడం మరి సుబ్బారావు గారు కూడా వచ్చారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు దివి ల్యాబ్స్ నుంచి వారు ఈ డబ్బులు మనకు కేటాయించడంతో ఈరోజు ఈ పాఠశాలను అపురూపంగా దాదాపు 40 గదులు అందులో 20 తరగతి గదులు స్టాఫ్ రూము ప్రిన్సిపల్ రూమ్ నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది డైనింగ్ హాల్ ఒకటేసారి 400 మంది కూర్చొని తినే విధంగా బ్రహ్మాండమైన డైనింగ్ హాల్ పిల్లల కోసం కట్టుకున్నాం దాంతోపాటు 32 డెస్క్టాప్లు పెట్టుకొని హై స్పీడ్ ఇంటర్నెట్ పెట్టుకొని పిల్లలకు ఒక అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ ఒక సైన్స్ ల్యాబ్ ఒక ఇన్నోవేషన్ ల్యాబ్ అదే రకంగా పిల్లలకు ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా ఒక చిన్న క్లినిక్ ఫస్ట్ ఎయిడ్ తో సహా చిన్న చిన్న కార్యక్రమాలకు ఒక చిన్న క్లినిక్ అదే విధంగా 12 సిసి కెమెరాలు ఒక అద్భుతమైన టర్ఫ్ తో కూడిన ఫుట్బాల్ ఇంకా ఇతరత్ర క్రీడలు ఆడుకోవడానికి చక్కటి గ్రౌండ్ ఇవన్నీ కూడా చేసుకొని ఈరోజు ఇంత చక్కటి వాతావరణంలో పాఠశాల తిరిగి పునఃప్రారంభం కావడం అనేది నిజంగా ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు
ఏమేమో పనులు చేస్తూ ఉంటాం, డబ్బులు వస్తాయి మందూరు చేస్తూ ఉంటాం, పనులు చేస్తూ ఉంటాం, కానీ మనసుకు సంతృప్తినిచ్చే పనులు చాలా కొన్ని మాత్రమే ఉంటాయి. అందులో ఖచ్చితంగా ఇది అగ్రభాగానే ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. ఇక్కడ పిల్లల కోసం ఏం చేసినా ఎంత చేసినా తక్కువనే. అందరి తల్లిదండ్రులం ముఖ్యంగా అందరూ ఆరాటపడేది కూడా అదే, మన పిల్లలు మనకంటే బాగుండాలి, మన పిల్లలు మనకంటే బాగా చదువుకోవాలి, మన పిల్లలు ఇంకా ఎదగాలి అని ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటారు. మరి అట్లాంటిది ఈరోజు ఏ కార్పొరేట్ పాఠశాలకు తీసిపోని విధంగా, నిజంగా చెప్పాలంటే కార్పొరేట్ పాఠశాలలు కూడా అసూయపడే విధంగా ఈరోజు ఈ పాఠశాలను తయారు చేసుకున్నామంటే తప్పకుండా మరి స్కూల్ మీద, ఈ స్కూల్లోని పిల్లల మీద, స్కూల్లోని టీచర్ల మీద కూడా బాధ్యత పెరిగిందని చెప్పుకుని నేను అనుకుంటా ఉన్నాను. తప్పకుండా ఉత్తీర్ణత శాతం కానీ ఈ పిల్లల్ని భవిష్యత్తులో మరిన్ని మెట్లెక్కించి ప్రపంచానికి మరి వారు ఉపయోగపడే పౌరులుగా తయారు చేసే విషయంలో మీ బాధ్యత పెరిగిందని నేను అనుకుంటా ఉన్నా. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాను మీ అందరికీ. గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో గడిచిన 6.5 సంవత్సరాలుగా, 1-2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 945 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. ఈరోజు మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు, రఘుత్తం రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నప్పుడు సిరిసిల్లకి సిద్దిపేట మీదుగా కనుక మీరు వచ్చింటే మధ్యలో మీకు మా నేరెళ్ల గురుకుల పాఠశాల కనబడుతుంది. అది కూడా ఎంత అద్భుతంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఇటుపక్కకు పోతే బోనాళ్ళ గురుకుల పాఠశాల ఉంటుంది, అటుపక్క పోతే దుమాలలో ఉన్నది, ఇంకొద్ది కిందికి పోతే నర్మాలలో ఉన్నది. ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అదే రకంగా అగ్రకులాల్లో ఉండి కూడా వెనుకబడ్డ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 945 గురుకుల పాఠశాలలు పెట్టడమే కాకుండా ఒక్కో విద్యార్థి మీద, ఒక్కో విద్యార్థిని మీద 120,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సౌకర్యాలు ఒకటి తర్వాత ఒకటి వస్తాయి. ఇప్పటికే కొన్ని పాఠశాలలు నిర్మాణం చేసుకున్నాం, కొన్ని పాఠశాలలు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి, ఇంకా చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం జరగాలి, మౌలిక వసతులు పెరగాలి అన్నప్పుడు కొంత సమయం పడుతుండొచ్చు, కానీ ఈ పిల్లలు ఎవరైతే ఈరోజు బయటకు వస్తూ ఉన్నారో, నేను మొన్న మధ్యనే మా మంత్రివర్యులు సహచరులు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్తా ఉన్నారు, మన హైదరాబాద్లోని ఈ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లోంచి వచ్చిన పిల్లలు 135 మందికి నీట్లో ర్యాంకులు వచ్చినాయి, 100 మంది పిల్లలకు ఇంజనీరింగ్లో సీట్లు వచ్చినాయని చెప్తా ఉంటే హృదయం ఆనందంతో ఉప్పొంగింది. ఆయన చెప్తున్నారు, మొన్న ఒక చిన్న అభినందన సభ పెట్టినామన్నా, ఆ పిల్లలతో కొంచెం కూర్చుని కొద్దిసేపు మాట్లాడినాము, ఆ పిల్లలు తెలుగులో మాట్లాడలేకపోతున్నారు, ఇంగ్లీష్లో మాత్రం ధారాళంగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పినప్పుడు చాలా ఆనందంగా చాలా గర్వంగా అనిపించింది. అంటే మన పిల్లలకు కనుక సరైన విద్యాబుద్ధులు మనం అందించగలిగితే, ఈరోజు ఉదాహరణకు నేనే ఉన్నాను, నన్ను హైదరాబాద్ నేను మొదలు నా విద్య ప్రారంభమైంది, నేను కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలోనే ప్రారంభం చేసినాను. చిన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు 1వ తరగతో లేకపోతే అంతకుముందు అప్పుడు యూకేజీ ఎల్కేజీ అందరూ అదే ఆనాడు చింతమడకలో ఒక గ్రామీణ పాఠశాలలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి సరస్వతి శిశు మందిర్ లోవర్ మానేర్ డ్యామ్, అక్కడి నుంచి కరీంనగర్లో ఒక పాఠశాల సెయింట్ జోసెఫ్స్ అని ఒక ప్రైవేట్ పాఠశాల, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్లో అట్లా నేను ఒక 7 స్కూల్ మారిన, అది వేరే విషయం అనుకోండి, కానీ ఒక 7 స్కూళ్లలో చదువుకున్నా. కానీ ఒక స్కూల్ నుండి ఒక స్కూల్కి మారినప్పుడు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల నుండి మరింత మెరుగైన పాఠశాల పోయినప్పుడు విద్యార్థిలో ఎంతో కొంత బెరుకుతనం ఉంటుంది, భయం ఉంటుంది, కొత్త స్కూలు ఆడ పిల్లలు బాగా మాట్లాడతారు, మనకంటే ఎక్కువ తెలివి ఉంటుందేమో అనే ఒక భయం ఉంటుంది. కానీ ఎట్లెట్లయితే నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించినారో, ఎట్లెట్లయితే ఒక అవకాశం కల్పించినారో దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు నేను అమెరికా పోగలిగినాను, బయటికి పోగలిగినాను, చదువుకోగలిగినాను. అదే రకమైన వాతావరణం కనుక మన పిల్లలకు మనం కల్పించగలిగితే తప్పకుండా అత్యుత్తమమైన ఫలితాలు, ప్రపంచమే అబ్బురపడే ఒక పౌర సమాజాన్ని కూడా మనం తెలంగాణ నుంచి తయారు చేసే అవకాశం ఉంది. ఇలా తెలంగాణలో ఇంతకుముందు నేను చెప్పినట్టు 120,000 రూపాయలు ఒక్కో పిల్లోడు పిల్ల మీద ఖర్చు పెడతా ఉన్నాం. అది మాత్రమే కాదు, తెలంగాణలో ఈరోజు పాఠశాలకి పోతే, గవర్నమెంట్ పాఠశాలకు పోతే మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం పెట్టే సంస్కారం ఉన్న ప్రభుత్వం, అదే ఒకవేళ రెసిడెన్షియల్ పాఠశాలకు పోతే ఇంతకుముందే నేను చెప్పినట్టు ఒక్కో విద్యార్థి మీద, విద్యార్థిని మీద బట్టలు, పుస్తకాలు, బూట్లు, దుప్పట్లతో సహా అన్ని ప్రభుత్వమే భరించి 120,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇంకొద్దిగా పెద్దగై ఒక పాఠశాలకు, ప్రైవేట్ పాఠశాలకు పోయినా, ప్రైవేట్ కళాశాలకు పోయినా ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా 1,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వారికి మనం కేటాయించుకుంటా ఉన్నాం. ఇంకొద్దిగా పెద్దగై నేను ఒకవేళ విదేశాలకు పోయి చదువుకుంటానంటే భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదండి, ఏ రాష్ట్రంలో లేదు, కేవలం తెలంగాణలో మాత్రమే ఈరోజు ఒక మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్, ఒక అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా 20 లక్షల రూపాయలు ఇచ్చి
విద్యాబుద్ధులు విదేశాల్లో కూడా చెప్పించే ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఒక విద్యారంగంలో ఇంతటి సమూలమైన సంస్కరణలు తెచ్చే ప్రయత్నం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు దివి ల్యాబ్స్ వాళ్ళు ఎట్లా అయితే ఇక్కడికి వచ్చి మన విజ్ఞప్తి మేరకు ఇంత చక్కటి మనం భవనాలు ఇంత చక్కటి వసతులు నిర్మాణం చేసుకోవడానికి వారు సహాయపడ్డారు. నేను రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మీరు మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, పట్టణాల్లో ఉండే వివిధ పాఠశాలల్ని మీరు ఇదే పద్ధతుల్లో దివి ల్యాబ్స్ తీసుకున్నట్టే మీరు కూడా దత్తత తీసుకోండి, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు రండి. పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకరించడానికి కూడా సిద్ధంగా ఉంది. ప్రభుత్వ పరంగా కేటాయించే నిధులు కేటాయించుకోవడంతో పాటుగా మనం ఈ రకంగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో, ఎందుకంటే సామాజిక బాధ్యతగా కార్పొరేట్లు కూడా ముందుకొచ్చినప్పుడు డెఫినెట్గా మరింత మార్పు మరింత వేగంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఇదే పని మనం ప్రభుత్వ రంగంలో చేయాలి అంటే ఇంత వేగంగా ఈ నిర్మాణం పూర్తయ్యేది కాదు, కనీసం రెండేళ్ళన మూడేళ్ళన పట్టేది ప్రభుత్వం ద్వారా చేసింటే. అట్లా కాకుండా ప్రైవేట్ ద్వారా చేసుకున్నాం కాబట్టి ఇంత వేగంగా పిల్లలు మళ్ళీ బడికి వచ్చే లోపల అద్భుతమైన ఒక పాఠశాలను ఈరోజు ఆవిష్కరించుకోగలుగుతా ఉన్నాం. నేను పిల్లలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకోసం ఇందులో అద్భుతమైన లైబ్రరీ ఉంది, 3000 పుస్తకాలు ఉన్నాయి, 32 కంప్యూటర్స్ ఉన్నాయి, మీకోసం సైన్స్ ల్యాబ్ ఉంది, ఇన్నోవేషన్ ల్యాబ్ ఉంది. మీరు కేవలం ఉద్యోగం కోసమే చదివే చదువు కాకుండా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే దిశగా మీరు కూడా చదువుకోవాలని, 10 మందికి ఉపాధి కల్పించే దిశగా మీరు కూడా ఆలోచించాలని, కొత్త కొత్త ఆలోచనలు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవడం, ఎవరైనా ఏదైనా చెప్తే కేవలం వినడమే కాకుండా ఇట్లా ఎందుకుంది, ఇట్లానే ఎందుకు ఉండాలి అని ప్రశ్నించే తత్వం కూడా అలవర్చుకోవాల్సిన బాధ్యత కూడా చిన్నతనం నుంచే మనకుంటే ఆ తత్వం కూడా బోధపడితే డెఫినెట్గా మరింత మన పరిధి కూడా, మన మానసిక పరిధి కూడా పెరుగుతుంది. ప్రత్యేకంగా ఈ గ్రౌండ్ కూడా ఇంత అందంగా ఎందుకు చేసినామంటే పిల్లలకు కేవలం చదువులే కాదు, మానసిక ఉల్లాసం మాత్రమే కాదు, ఫిజికల్ లిటరసీ కూడా కావాలి. ఫిజికల్ లిటరసీ అంటే దేహదారుఢ్యం అని ఏదో అందరూ బాడీలు పెంచాలని కాదు, తప్పకుండా మానసిక ఉల్లాసం ఉండాలి, పిల్లలు బాగా చదవాలి అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని క్రీడల వైపు కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా ఉంది. కేవలం చదివితే మాత్రమే కాదు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వారికి శారీరక శ్రమ కూడా అవసరం. దానికోసమే ఇంత చక్కటి గ్రౌండ్ కూడా మరి కేటాయించుకోవడం జరిగింది, చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడే వినోద్ కుమార్ గారు రాంగానే అంటున్నారు వేరే దేశాల్లో ఉంటాయి ఇట్లా ఇంత హంగామాతో ఉంటాయి, మళ్ళీ ఈరోజు సిరిసిల్లలో చూస్తున్నా చాలా సంతోషం అని వినోద్ కుమార్ గారు చెప్పారు, చాలా చాలా ధన్యవాదాలు. కానీ నేను భాగ్యరేఖ గారికి ఒకటే చెప్తా ఉన్నాను, అమ్మ మీరు మీ మున్సిపల్ చైర్మన్ గారు మీ బాధ్యత, ఇక కట్టించింది నా బాధ్యత, దీన్ని మెయింటైన్ చేసేది మీ బాధ్యత. నేనైతే రోజు వచ్చి దీన్ని సాఫ్ చేయలేను, నేనైతే రోజు వచ్చి దీన్ని శుభ్రంగా పెట్టలేను, ఆ బాధ్యత మీరు, మీ పాఠశాలలోని మీ ఉపాధ్యాయులు, మా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు మీరే తీసుకోవాలి, స్థానిక కౌన్సిలర్ తీసుకోవాలి, మీరే మెయింటైన్ చేయాలి. ఎందుకు అంటే ఇది మన పిల్లల కోసం, మన పట్టణంలో కట్టుకున్న పాఠశాల, దీన్ని మెయింటైన్ చేసుకునే బాధ్యత కూడా మున్సిపాలిటీ మీద కూడా ఉంటుంది. జిల్లా పరిషత్ హై స్కూల్ అయినప్పటికీ పట్టణ పరిధిలో ఉంది కాబట్టి, మున్సిపల్ పరిధిలో ఉంది కాబట్టి మెయింటెనెన్స్ బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి కూడా మళ్ళొకసారి కోరుతూ, మరి ఇక్కడ ముఖ్యంగా వ్యాయామ ఉపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నా విజ్ఞప్తి, మరి ఇంత చక్కటి గ్రౌండ్ మీకు ఇచ్చినప్పుడు వెళ్ళారా, అర్జెంటుగా తెప్పించుకోండి, మీ డిఓ గారికి చెప్పి తెప్పించుకోండి. తప్పకుండా పిల్లలకి మంచి ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేసుకునే అవకాశం మరి ఉంది కాబట్టి, ఇక మా దేవతా ప్రభాకర్ లాంటి మంచి మంచి ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు, మా అంజన లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కూడా దయచేసి మీ సమయాన్ని కూడా కొద్దిగిచ్చి పిల్లలను ఆ దిశగా కూడా మలపాలని చెప్పి మళ్ళీ మళ్ళీ కోరుతూ, ఇది కేవలం ప్రారంభం మాత్రమే, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇట్లాంటి పాఠశాలలు తప్పకుండా తెలంగాణలోని ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో రావాలనేదే మా ముఖ్యమంత్రి గారి కళ, మన ప్రభుత్వం యొక్క కళ. తప్పకుండా కళ నెరవేర్చే దిశగా, ఆ దిశగా మనం ఒక అడుగు మాత్రమే ఈరోజు ముందుపడింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని, దీన్ని ప్రేరణగా తీసుకొని మిగతా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు, మిగతా కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని, వచ్చి ప్రభుత్వంతో చేతులు జోడించి పిల్లలకి, మన రాష్ట్రంలోని పిల్లలకు మంచి అవకాశాలు కల్పిద్దామని చెప్పి కూడా నేను హృదయపూర్వకమైన విజ్ఞప్తి చేస్తూ, ఈ మార్పు మన సిరిసిల్ల నుండి ప్రారంభం కావడం మన సిరిసిల్ల గర్వకారణం అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి మన సిరిసిల్ల పట్టణ సోదరులందరికీ కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినందుకు భాగ్యరేఖ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హింద్, జై తెలంగాణ.